యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి మాజీ మంత్రి వాళ్ళు పొంగూరు నారాయణ మెడికల్ కాలేజ్ క్యాంప్ ఆఫీసులో ఉన్నాము అయితే ఇక్కడ పెద్ద ఎత్తున నగదు వచ్చిన్నట్లు పోలీసులు పెద్ద ఎత్తున భారీ ఎత్తున ఇక్కడ జరిపోవడం జరిగింది మధ్యాహ్నం మూడు గంటల నుంచి పెద్ద ఎత్తున పోలీసులు వందలాది మంది పోలీసులు నారాయణ క్యాంప్ ఆఫీసు ఆయన ఇంటి వద్ద సోదా చేస్తున్నారు అయితే పెద్ద ఎత్తున ఈ ఎన్నికలకు సంబంధించిన డబ్బు ఇక్కడ చేరినట్లు సమాచారం అయితే పోలీసులు సుమారు ఒక రెండు వందల నుంచి మూడు వందల వరకు పోలీసులు ఇక్కడ చేరిపోవడం జరిగింది మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఇప్పటి వరకు ఈ సోదాలు కొనసాగిస్తూనే ఉన్నాయి ప్రస్తుతం నారాయణ గారి ఇల్లు వద్ద మనం విజువల్స్ రూపంలో చూస్తున్నాము ఇంటి లోపల కూడా సుమారు వంద మంది పోలీసులు వరకు ఉన్నారు లోపలికి ఎవరిని వెళ్ళనీయకుండా పోలీసులు గేటు దగ్గరే కాపలా ఉన్నారు అయితే ఏం జరుగుతుండే విషయం కూడా పూర్తిగా తెలియదు ప్రస్తుతం నారాయణ గారు కూడా ప్రస్తుతం ఊర్లో నెల్లూరులో లేరు ఆయన ఢిల్లీలో ఉన్నట్లు కేవలం వాళ్ళ సతీమణి రమాదేవి మాత్రమే ఉన్నారు ప్రస్తుతం కొంతమంది ఇక్కడికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా రావడం జరిగింది అయితే పోలీసులు ఎవరిని లోపలికి వెళ్ళనీయకుండా లోపల ఇంట్లో సోదాలు జరుగుతున్నారు పక్కగా క్షుణ్ణంగా ప్రతి ఒక్క ఇది చిన్న కాగితం సహా పరిశీలిస్తున్నట్లు చేస్తున్నారు కొంతమంది తెలుగుదేశం పార్టీకి చెందిన శ్రేణులు ఇక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడుతూ ఏం అసలు ఏం జరుగుతుంది సార్ కొండంతవి ఎలుకను బట్ట పడదామని వచ్చారు కొండంతవ్యాని కానీ ఎలుక దొరక ఎలుక బొచ్చుకు దొరకలే అలాంటి అటు ఉంది ప్రజెంట్ అధికార పార్టీ పరిస్థితి ఏదో చేద్దామని చెప్పి వాళ్ళు ఏదో గురి చేద్దామని చెప్పి వచ్చారు సరే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు మేము కూడా వచ్చి చూస్తున్నాం ఏందో అని ఇప్పుడు నారాయణ గారి ప్రభంజనాన్ని తట్టుకోలేక భయభ్రాంతులై రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ ప్రభంజనాన్ని చూసి ఓర్వలేక తట్టుకోలేక ఈ పిరికి జగన్ ప్రభుత్వం చేస్తున్న పిరికి చేష్టలేదు దానికి మేము పెద్ద భయపడడం లెక్క చేయడం అంత అవసరం లేదని చెప్పి నా అభిప్రాయం ఎందుకంటే నారాయణ గారు ఏందంటే ఎంతోమందికి ఏంటంటే సామాజిక సేవ రూపంలో హాస్పిటల్ సేవ రోగులకు సేవ చేస్తున్నారు అది నుంచి ఉంది ఇప్పుడు కొత్తగా ఏం చేస్తున్నారాయన అది మామూలు విషయం అంతే అంత తెలిసిన విషయాలే ఆయన గారి యొక్క క్యారెక్టర్ మీద దెబ్బ కొట్టే విధంగా ప్రవర్తిస్తూ ఏదో భయభ్రాంతి చేద్దామని అనుకుంటే వాళ్ళు పొరపాటు అది అది ఆకాశం మీద ఉమ్మేసినట్టే కాబట్టి ఒకటే చెప్తున్నాను ఇలాంటి చేష్టలతో ఇలాంటి పిరికి చేష్టలతో జగన్ ప్రభుత్వం ఏదైనా ఇటువంటి పిచ్చి పిచ్చి పని చేస్తే ప్రజలు సహించారు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు రాష్ట్రం అంతా నెక్స్ట్ ప్రజెంట్ నెల్లూరు అంతా అది ఫిక్స్ అయిపోయినారు ప్రజలందరూ ఏంటి పోయినా కూడా నారాయణ గారి పేరు చెప్తున్నారు అది చూసి సహించలేక భరించలేక ఇలాంటి ఇలాంటి పనులకు పాల్పడుతుందని చెప్పి నేను క్లియర్గా చెప్తున్నాను ఇలాంటి వాటికి మేము లెక్క చేయం లెక్క చేసే పరిస్థితి లేదు మా పని మేము చేసుకుంటాం పార్టీ క్రమం నిర్విగ్గం చేస్తున్నాం ప్రజల దగ్గర వెళ్తాం ప్రజలు అభ్యర్థిస్తాం ఓటు ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో రేపు లక్ష ఓట్ల మేము మేము నారాయణ సాని గెలిపించండి మేము కంకణ కూర్చున్నాం టోటల్ పార్టీ కార్యం మొత్తం అంత ఏకతాటి నడుస్తాం అంతే ఇక్కడ అందరం ఒక్కరిగా అందరం ప్రతి ఒక్కళ్ళం ప్రజలందరూ మాత్రం కలిసి ఉన్నారు మాకు అది చూసి భరించలేక ఇట్లాంటి పిచ్చి చేస్తారు అంత మేము చేయమని చెప్పండి డోంట్ కేర్ లెక్క చేయం అంటే ప్రధానంగా ఏంటంటే సమాచారం మేరకే ఈ దాడులు చేస్తున్నామని కూడా పోలీసు అధికారులు చెప్తున్నారు ఏమండి సమాచారం రాష్ట్రంలో ఇసుక దోపిడీ చేసే వాళ్ళ దగ్గర సమాచారం ఉంది ప్రభుత్వం దగ్గర మరి చేస్తుందా లే చేయట్లేదు భూకంపకోం వాళ్ళు చేసే వాళ్ళ దగ్గర సంబంధించిన సమాచారం ప్రభుత్వం దగ్గర ఉంది ప్రభుత్వం చేస్తుందా లేదు శాండ్ ల్యాండ్ మాఫియాలు విజృంభిస్తున్నాయి ప్రభుత్వం చేస్తుందా వాళ్ళ మీద ఇవన్నీ చేయట్లేదు వైన్ మైన్ మాఫియాలు ఉన్నాయి చేస్తున్న ప్రభుత్వాల మీద ఎంక్వైరీ లేదు ఏమీ లేని వాళ్ళ దగ్గర వచ్చి ఇక్కడికి వచ్చి చెక్ చేసిన లహామేందండి దమ్ముంటే వాళ్ళ మీద చెక్ చేయండి ఎందుకంటే మీకు మీ భోగతం అంతా బయటపడింది అసలు చేస్తుంది వాళ్ళైతే అక్కడ మొత్తం అక్కడ వాళ్ళను వదిలిపెట్టి ఇక్కడేదో రోగులు సేవలు చేస్తుంటే రోగులు ఆపడము మనుషులు ఆపడం ఏంటండి పిచ్చి చేసిన పిల్లలు చేసలు కాకపోతే నవ్వుతుందరండి ఇది ఈ ఈరోజు రాష్ట్రం అంత నవ్వుతుంది ఇప్పుడు ఈ సరే చూసి అక్కడ షేమ్ షేమ్ జగన్ ప్రభుత్వం సిగ్గుచేట ఇదంతా చేయడం ప్రజల్లో పరపతి కోల్పోయిన మీరు ఇలాంటి పనులు చేస్తే ఎవరైనా హర్షిస్తారా మీకు పోయే కాలం దగ్గర పడింది చేసుకుంటున్నారు చేసుకుంటున్నారు మీరు మీరే గబ్బు పట్టిపోతారు పోతారు అంతమీం చేయమంది నారాయణ గారు కూడా లేరు ఇప్పుడు ఎవరు ఉన్నారు సరే వాళ్ళు కుటుంబ సభ్యులు ఉండొచ్చే థింగ్ నేను అది నేను లోపలి నాకు తెలియదు మాకు ఇప్పుడే వచ్చాను నేను కూడా సరే ఎవరు ఉన్నా లేకున్నా ఈ పద్ధతులు ఏంటంటున్నాను నేను ఇలాంటి పిక్చర్లు ఏంటి ఇలా భయపెంధ గుర్చడం ఏంటి కేటగ్రీ రానికుండా వా అక్కడ రోగులకి రావు లోపల రానికుండా అన్ని టెస్ట్ చేసుకుని అక్కడ హాస్పిటల్లలో కాలేజీలలో వాళ్ళు వచ్చిందే పని వాళ్ళు చెక్ చేస్తుంది ఎక్కడ ఏంటంటే ఇదంతా కరెక్ట్ కాదు ఇది అద్దే అండి డేటా ఇడ్ అండి డేటా వెళ్ళి చేసుకోండి ల్యాండ్ శాండ్ మైన్ మైన్ వాఫి కొంపలు ఉన్నాయి వాళ్ళ దగ్గర వెళ్ళి చేసుకుని చెకింగ్ మొత్తం మీ చాదనైతే మరి అక్కడ బయటపడతాం మీ భోగతలు మొత్తం అవి వదిలిపెట్టేసి మంచి వ్యక్తుల మీద ఈయన లాంటి వ్యక్తుల మీద నెల్లూరుకు ఐదు వేల కోట్లతో సేవ చేసిన నాయకుడి మీద డెవలప్ చేసిన నాయకుడి మీద మీరు నెల్లూరు నగరం ఇంత డెవలప్ అయిందంటే మహాన్ నారాయణ సార్ గారు చేసిన సేవే ఇదంతా ప్రభుత్వం నుంచి నిధులు రప్పించి వీడంతా ఇక్కడ చేశారు ఇక్కడ ఇలాంటి నాయకుడి మీద ఇటు ఇటు పీరికి చర్యలు చేసేది ప్రభుత్వం సేమ్ కేవలం అంటే స్టేట్ మొత్తం ఎక్కడ జరగకుండా ఒక్క నారాయణ క్యాంపస్ మీద ఎందుకు దాడులు జరగాల్సిన అవసరం ఏంటి భయం అండి కేకి భయం ఎందుకంటే ఇక్కడ ప్రజలందరూ ముక్తకంఠంతో నారాయణ గారికి సపోర్ట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ గెలిపిస్తున్నారు కాబట్టి ఏంటంటే తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఇటు పిచ్చి పిచ్చి పని చేస్తే ఏదో భయపడదని వాళ్ళ ఉద్దేశం కావచ్చు కాబట్టి దానికి ప్రజలు ఎవరు దాన్ని మేము కూడా పెద్దగా లెక్క చేసే పరిస్థితి లేదని చెప్పి నా అభిప్రాయం జాకర్ గారు మీరు చెప్పండి అంటే పొగలేంది నిప్పులేంది పొగరాదన్నట్టు చెప్తున్నారు పోలీస్ శాఖ సైతం ఏదో జరిగింది ఇక్కడ దానికోసం మేము తనిఖీలు చేస్తున్నాం ఉన్నత స్థాయి అధికారులు మనకు ఆదేశాల మేరకు మేము ఈ రైడ్ చేసామంటున్నాం దాన్ని ఏమంటారు సార్ మొట్టమొదటి మీకు చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ మా బంధువులు ఉంటే త్రీ థర్టీ ఫైవ్కి ఇక్కడ వచ్చానండి హాస్పిటల్లో ఒక బ్లడ్ యూనిట్ కావాలంటే వాళ్ళకి ఇప్పించేసి బయటకు వస్తున్నాం బయటకు వస్తుంటే అక్కడ చూస్తుంటే ఏదో పెద్ద గలాటలు జరిగి ఓల్సీడ్లు జరిగిన కవాతుతో పోలీసులు ఒక బ్యాచ్ వచ్చి ఈ సైడ్ వస్తుంది ఓపీ బ్లాక్ సైడ్ ఒక బ్యాచ్ పోలీసులు ఈలీసులు ఇవన్నీ రిజర్వ్ పోలీసులు అంతా ఒక సైడ్ వాళ్ళ ఇంటి దగ్గర ఆ సైడ్ వెళుతున్నారు ఈ సైడ్ వాళ్ళు వచ్చి ఓపీ బ్లాక్లో దూడడానికి వెళ్ళారు మళ్ళీ అక్కడ కాదని ఇక్కడ ఎక్కడ ఫార్మసి ఫార్మసీ యూనిట్ ఎక్కడ ఉందని కనుకున్నావాళ్ళు అంటే డ్రగ్ ఇన్స్పెక్టర్ వచ్చి వాళ్ళతో పాటు వాళ్ళ ఆసర పెట్టుకుని లోపలికి వెళ్ళడం జరిగింది ఏది మన హాస్పిటల్ జనరల్ హాస్పిటల్లో ఇక్కడికి వచ్చి మా ఏంది ఏం జరుగుతుంది ఎవరికి ఆ స్టాఫ్కి అర్థం కావట్లేదు ఏం లే అక్కడ గేట్ దగ్గర చూస్తే ఎంత భయంకరమైన దృశ్యం అంటే పేషెంట్లని బయట నుంచి ఎమర్జెన్సీ పేషెంట్ వాళ్ళని రానివ్వట్లేదు లోపల ఉన్న పేషెంట్లని బయటకు పంపించట్లేదు క్షుణ్ణంగా అదంతా రోడ్ అంతా ఇక్కడ బ్లాక్ అయిపోవడం ఇదంతా జరుగుతుండేది వాళ్ళని తనిఖీ చే ఏందా ఏం జరుగుతుందంటే వాళ్ళకి తెలిస్తే కదా అది పోలీసు మాకు కూడా తెలియదు అండి మళ్ళీ తెలియకపోతే మీరు ఏం చెక్ చేస్తున్నారంటే మమ్మల్ని చూడమన్నారు ఏం చూడమన్నారు ఏముందనేది ఏం అర్థం కాని పరిస్థితి ఒక్కటి ఈ నారాయణ పొంగూరు నారాయణ అనే వ్యక్తి ఇలాంటివి చాలా చూసేశారు ఆయన ఇందాకే మా సోదరులు చెప్పినట్టు చాలా చూసేశారు ఎందుకంటే నారాయణ కానీ త్రూఅవుట్ స్టేట్లో ఆయన ఆయన ఇమేజ్ని కానీ విద్యా సంస్థలు కానీ దాన్ని దాన్ని చూసి ఈ ఇన్ఫ్లుయెన్స్ ఇప్పుడు ప్రస్తుతం నెల్లూరులో ఏందంటే ప్రతి ఒక్కరి నోట్లో పేద కాదు మధ్య తరగదు అప్పర్ మిడిల్ క్లాస్ వీళ్ళంతా ఏం అంటే ఈసారి మనం నారాయణకి వెయ్యాలి ఆయన అయితేనే మన అభివృద్ధి జరుగుతుంది అలాంటివి చెప్పుకుంటూ వచ్చి దాన్ని ఆ స్టేజ్కి వెళ్తున్నారు మైండ్ సెట్అప్ అయిపోయింది నారాయణ గెలిచేది తాత్కాలికమే అనేది ఇదంతా ఇవి చూస్తుంటే వాళ్ళకు భయం భయం పెట్టుకుని అక్కడి నుంచి వాళ్ళ డిపార్ట్మెంట్ తీసుకొచ్చి భయభ్రాంతులు చేస్తే స్టేట్లో అంతా ఒక నెగిటివ్ ఇంట్లో ఏం తీసుకొస్తారు ఇలాంటి తాటాక్ చెప్పులకు భయపడే వ్యక్తి కాదు మేడం అప్పుడే క్యాంపెయిన్ నుంచి వచ్చారు క్యాంపెయిన్లో ఉంటే ఆమెని ఒకరిని ఎక్కడిని పోనీకుండా ఆ పని వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఫోన్లు గీన్లు లాక్కొని ఆమె లోపల నిర్బంధించడం చాలా బాగలేదండి ఇది చాలా బాధేస్తుంది చెప్పాలంటే ఎందులంటే ఒక మంచి వ్యక్తిని ఇలాంటి ఇంట్లో కానీ ఇలా చేయడం అనేది చర్య చర్యని నేను తెలుపుకుంటున్నాను మీరు చెప్పండి అంటే ఇది కక్షపూరితమైన దాడులని భావిస్తారా మీరు ఇది ఖచ్చితంగా కక్షపూరితమే అంటే మీరు నేను మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నాను పేషెంట్లని పాపం వాళ్ళు ఆఖరికి ఫుడ్ తీసుకొని వాళ్ళ బంధువులు వాళ్ళందరూ వెళ్ళి పేషెంట్లు కలిసేదానికి లేదా లేదా పేషెంట్లు కూడా వెళ్ళనీకుండా ఒక పక్క ఒకవేళ కార్లు వెళ్తున్నా కూడా కార్లు డోర్లన్నీ ఓపెన్ చేసి చెక్ చేయడం ఇవన్నీ కూడా ఏంటంటే నారాయణ గారు నగరంలో మంచి మెజార్టీతో గెలుస్తున్నారు ఈ గెలిచేదాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఓర్చుకోలేకపోతున్నారు ఇక్కడ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఫోన్లు రావడం అధికారులకి అందరిని అధికారులు అనట్లా తప్పుగా కానీ ఏ అధికారైతే ఇప్పటికి కూడా రేపో మాపో ఎలక్షన్ కోడ్ ఉంది కావాలని ఇటువంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేసి ఏమీ లేకుండా కూడా కావాలని క్రియేట్ చేసి ఇటువంటివన్నీ చేయడం కూడా దుర్మార్గం ఆ తాడేపల్లి ప్యాలెస్కి ఆ ప్యాలెస్ పిల్లికి భయం ఎత్తిపోయింది జగన్మోహన్ రెడ్డి గారికి తెలుగుదేశం గవర్నమెంట్ రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు నారాయణ గారు మంచి మినిస్ట్రీ హోదా వస్తుంది రేపు ఖచ్చితంగా కూడా వీళ్ళు మనల్ని ఇబ్బంది పెడతారని చెప్పి ఇప్పుడే మనం స్ట్రాటజీస్ ఉపయోగించి వీళ్ళ కుటుంబాన్ని భయభ్రాంతలు చేయాలని జగన్మోహన్ రెడ్డి గారి ప్లాను కానీ ఆ ప్లాన్లో భాగంగా నారాయణ సార్ ఎటువంటి ఇటువంటి భయాలు ఎన్నో చూసినాడు ఆయన ఎటువంటి భయపడేదానికి సిద్ధ భయపడేదానికి సిద్ధంగా లేడు బ్రహ్మాండంగా ధైర్యంగా ఉన్నాడు కార్యకర్తలకు ధైర్యం చెప్తున్నాడు బ్రహ్మాండంగా ఈరోజు నగరంలో మొత్తం సుడిగాలి పర్యటన చేస్తున్నారు ఈరోజు రమా మేడం ఉంది భారీగా నా భర్తకి ఓటేయండి అని చెప్పి ప్రతి ఏరియాకి వెళ్ళి తిరుగుతుంది అలాగే కూతుర్లు ఇద్దరు ఉన్నారు వాళ్ళిద్దరు కూడా మా నా మా డాడీకి ఓటేయండి అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు ప్ర ఓటర్లని ప్రాధాయపడుతున్నారు ఇవన్నీ కూడా చూసి ఓర్చుకోలేక ఇటువంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేసి ఏంటండి మరి మూడు వందల యాభై మంది సుమారుగా మూడు వందల యాభై మంది పోలీసులు మీరు చూడండి మీడియా మిత్రులు కూడా ఎక్కడ పెట్టినా పోలీస్ వెహికల్స్ పోలీస్ జీప్స్ పోలీసు ఇవి అన్నీ కూడా ఎక్కడ పెట్టినా ఇప్పుడు చూడండి ఇక్కడ చూడండి మీరు లోపల కూడా ఎంతమంది పోలీసు ఉన్నారు ఇక్కడ బయట ఎంతమంది ఉన్నారో ఇక్కడ చూడండి వీళ్ళు కూడా ఎక్కడి నుంచో మొత్తం బెటాలియన్ నుంచి కూడా ఆఖరికి వెంకటగిరి బెటాలియన్ నుంచి కూడా వచ్చేశారు కేవలం వాళ్ళు ఎవరు అడ్డం పెట్టుకొని లోపలికి వచ్చారంటే ఓన్లీ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఒక డ్రగ్ ఇన్స్పెక్టర్ అయితే మెడికల్ కాలేజ్ చెక్ చేసేదానికి అతనికి ఉంటాయి కాబట్టి లిమిట్స్ ఉంటాయి కాబట్టి అతన్ని అడ్డం పెట్టుకొని పోలీస్ అంతా లోపలికి రావడం జరిగింది ఇవన్నీ చూస్తుంటే ఘోరత ఘోరంగా ఉంది వన్ సైడ్ వారండి ఈసారి ఖచ్చితంగా టీడీపీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు రేపు వీళ్ళే నేర్పించారు రేపు గవర్నమెంట్ వస్తే ఏం చెయ్యాలా అనేది వైఎస్ఆర్ సిపి గవర్నమెంటు ఏం అనేది కూడా అధికారులను కానీ లేకపోతే నాయకులను కానీ ఏం చేయాలనేది కూడా వీళ్ళే నేర్పించారు దాంట్లో లోకేష్ బాబు గారు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా ఈసారి మాకు కూడా మాటియడం జరిగింది చాలా స్ట్రాంగ్గా ఉన్నారు వీళ్ళు ఎన్నైతే చేశారో దానికి వడ్డీతో సహా కూడా లెక్కింపు లెక్కేసి మొత్తం కూడా అందరిని కూడా బయటకు లాగడం జరుగుతుంది ఏ అధికారైతే ఓవర్ యాక్షన్ చేశాడో అంటే అందరు అధికారులు మేము అనట్లా ఏ అధికారైతే ఓవర్ యాక్షన్ చేస్తున్నాడో వాళ్ళందరినీ కూడా లోకేష్ బాబు గారు రెడ్ ఏరియాలో రాసిపెట్టుకున్నారు వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు రేపు వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయినా కూడా లుధియానా కానీ లేకపోతే ఎస్టేట్ కానీ ఎక్కడికి వెళ్ళిపోయినా కూడా వాళ్ళని పిలిపించి మరీ కూడా వాళ్ళకి చట్టపరమైన చర్యలు కానీ లేదా ఎన్ని ఏరియా ఏ రక ఏ రకంగా చర్యలు ఉంటాయో అన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది రేపు నెల్లూరులో నగరంలో నారాయణ సార్ మంచి మెజార్టీతో గెలవబోతున్నారు ఈ దానికోసం ఆ కారణంగానే వీళ్ళు రైట్స్ చేస్తున్నారు వీళ్ళు ఏమి చేయలేరు మాకు ఇప్పటికైనా సరే నారాయణ సార్ దగ్గర నుంచి ఒక పిలిపొచ్చి వస్తే లక్షలాది మంది కార్యకర్తలని ఈ మెడికల్ కాలేజ్ కాంపౌండ్లో వచ్చేస్తారు కాకపోతే ఆయన ఆ సిద్ధాంతాలు గల వ్యక్తి కాదు కాబట్టి ఈరోజు నిజంగా మేమందరం కార్యకర్తలు అందరం కలిసి చరిస్తే ఈ పోలీస్ కూడా మమ్మల్ని ఏం చేయలేదు కబర్దార్ మీరు చెప్పండి అంటే ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత డబ్బులు లావాదేవీలు వెళ్ళడం పెట్టడం వద్ద కష్టం దానికోసం ముందుగానే కోట్ల రూపాయలు క్యాంప్ ఆఫీస్కి చేరిపోయినట్లు పోలీస్ అధికారులు కూడా వాళ్ళకు సమాచారం ఉంది దీనికోసమే సోదా చేస్తున్నారని కూడా అధికారులు చెప్తున్నారు ఈ తాటాయిక్ చప్పుళ్ళకి ఎవ్వరూ భయపడే ప్రసక్తే లేదు తెలుగుదేశం పార్టీలో కింద స్థాయి కానించి పై స్థాయి వరకు కమిట్మెంట్గా పనిచేసే కార్యకర్తలు ఉన్నారు నారాయణ సాని విద్యా సంస్థల్లోనే కొన్ని వేల కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ జరిగే పరిస్థితులు ఉంటాయి విద్యా సంస్థలు కావచ్చు నారాయణ హాస్పిటల్ కావచ్చు లేదంటే కాలేజీలు కావచ్చు ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు మరి అటువంటి వ్యవస్థ ఉండి ఆయన డబ్బు తీసుకుని డబ్బు మాఫియా చేస్తాడనే మాట ఒట్టేమాట ఈ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాం లేదంటే ఈ నెల్లూరు శాసనసభ్యుడికి చెప్తున్నాం నీలాంటి బెదిరింపులకి భయపడే ప్రసక్తే లేదు నారాయణ సారు అదేవిధంగా ఆయన ఫాలోయర్స్గా మేము కూడా భయపడే ప్రసక్తే లేదు నీవు పెట్టే కేసులకి నీవు పెట్టే కేసులకి ఎవరు భయపడే ప్రసక్తే లేదు రొట్టెకి రొట్టెన్నర ఖచ్చితంగా మేము పెడతాం దాంట్లో అనుమానించాల్సిన అవసరం లేదని చెప్పి మేము తెలియజేస్తున్నాం మాకు ఇందాకనే ఒక అరగంట గంట ముందు తెలిసిందండి ఇలాంటి విషయాలని నేను ఆశ్చర్యపోయాను అంటే ఒక విద్యా సంస్థ వైద్య సంస్థల్లో కొన్ని కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ ఉంటుంది ఒక మంచి వ్యక్తి నిదానమైన వ్యక్తి నీతి నిజాయితీ గల వ్యక్తి ఇలాంటి పిల్ల పిల్లకాయలు చేసే పనులు ఈరోజు ఇప్పుడు అప్పుడు ప్రభుత్వం చేస్తూ ఉందని అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అని అని చెప్పేసి అనుకుంటున్నాము అయితే ఈ నెల్లూరు ప్రజలకి ఇంకా మా మాకే మంచిది ఇలాంటివన్నీ జరగడం వల్ల మాకు మంచిది ఎందువల్ల అంటే ఇలాంటి పరిస్థితులు చూసినప్పుడు నెల్లూరు ప్రజలు నోట్లో పోస్తారు వాళ్ళకి ఏదైనా ఉంటే ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ఓట్లు అడిగి వాళ్ళు గెలుచుకోవాలి కానీ ఇలాంటి బుడ్డ బెదిరింపులు బెదిరిస్తూ చీటింగ్ వాతావరణం అంతా కూడా చేసి ఏదో బెదిరించాలనుకుంటే తెలుగుదేశం పార్టీ ఎట్టి పరిస్థితుల్లో భయపడదు ఇది అన్న ఎన్టీ రామారావు రావు ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ నీతి నిజాయితీ గల పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ మీలాగా హత్య రాజకీయాలు చేసే పార్టీ కాదు త తల్లి చెల్లి చిన్నాయి కూడా చంపుకొని నువ్వు గద్దెనెక్కి ఆ తండ్రి పేరు చెప్పుకొని గద్దెనెక్కి ఈరోజు సీఎంగా ఉండవు లాస్ట్ మూమెంట్కి వచ్చింది ఇంకెంత రెండు నెలలు రెండు నెలలు ఆగండి ఈ ఈ తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుందో మీరు ఏం చేశారో దానికి వడ్డీ కట్టిస్తాం మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలన్నా నాయకులన్నా కూడా ఒక క్రమశిక్షణ కలిగిన వాళ్ళు కాబట్టి మాకు కూడా అది ఏమి తెలియదు ఏదో ఫోన్లో తెలుసుకొని వచ్చాం మా నాయకుడు ఒక్క పిలిపిస్తే పొంగూరు నారాయణ ఒక్క పిలిపిస్తే ఈ హాస్పిటల్ పట్టదు ఈ ఆభరణం పట్టదు అంత దూరం మీరు తెచ్చుకోవద్దు మీరు ఎలక్షన్లో గెలవండి ప్రజలు మెస్తారు ఎలక్షన్ని అడ్డం పెట్టుకొని ఏడేదో ఓడిపోతాడంటే ఇప్పుడే గెలిచేశాం మేము మాకు సగం ఎలక్షన్ అయిపోయింది తాత్కాలికంగా మేము తిరుగుతున్నాం మేము గెలిచేసాం ఇది తథ్యం డెబ్బై వేల డెబ్బై వేల ఓట్లు మెజారిటీతో పొంగూరు నారాయణ నెల్లూరు సిటీని గెలుచుకుంటున్నాడు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతున్నాడు మీ అంతు తేల్చేదానికి దగ్గరలోనే ఉండేనని చెప్పి గుర్తు పెట్టుకోవాలి ఇవన్నీ అని చెప్పేసి కోరుకుంటున్నాను ఇది పరిస్థితి ప్రస్తుతం మనము నారాయణ క్యాంప్ ఆఫీస్ వద్ద ఉన్నాము ఇప్పుడు మనం కొంతమంది తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాట్లాడిన విషయం మనము చూస్తున్నాము అయితే మూడు గంటల నుంచి ఇక్కడంతా సోదాలు అయితే నిర్వహి నిర్వహిస్తున్నారు అయితే కేవలము రాష్ట్రంలో ఆ వైఎస్ఆర్సిపి ఓడిపోతుందన్న భయంతోనే ఈ దాడులు నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగానే నారాయణ క్యాంప్ ఆఫీస్ మీద దాడులు నిర్వహిస్తున్నారని కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు చెప్తున్నారు వీడియో తెలియజ్ ఆర్టీవీ నెల్లూరు నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది